పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వచనం నుండి చదువుకుందాం. పన్నెండో వచనం నుండి మీరు ఈ సంగతులను తెలుసుకొని బైబిలులో వ్రాయబడిన బైబిలులో ఉన్నవి చెప్పబడిన సంగతులు. ఈ సంగతులు అంటే బైబిల్లో ఎన్నో సంగతులు మానవ కళ్యాణానికి, మానవ పాప విముక్తికి, మానవ పరలోక రాజ్య ప్రవేశానికి వ్రాయబడ్డాయి. మనం రోజుకి ఎడతెరిపి లేకుండా మంచినీళ్ళు తాగుతాం. మూడు పూట్ల అన్నం తింటాం, ఇంకేమైనా ఉంటే మధ్యలో తింటాం. దినచర్యలో నిత్య భాగం అంటారు దాన్ని. వీటిని నిత్య భాగం. వీటికంటే ఎక్కువైన నిత్య భాగం బైబిల్లో మాటలు వినటం, చదవటం, గ్రహించటం. చాలామంది బైబిల్ చదవరండి. మీ అందరికీ తెలుసు మీరు బైబిల్ చదవరు. ఏదో మా అయితే ఒకటి రెండు వచనాలు చదివిన వాళ్ళు ఉంటారు రోజుకి. ఒక పేరాగ్రాఫ్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఒక అధ్యాయం చదివిన వాళ్ళు ఉండొచ్చు. ప్రతి పిల్లలు, కన్న పిల్లలు అమ్మను కానీ నాన్నను కానీ చూడకుండా ఉండలేరు. మాటిమాటికి చూడాలి. చనిపోయిన జాన్సన్ గారి కుమారుడు మాటి మాటికి వాళ్ళ మమ్మీని ఎక్కడికి వెళ్ళినా, ఫ్లోర్లో ఎక్కడికి వెళ్ళినా మాటి మాటికి వచ్చి చూస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళ మమ్మీని విడిచిపెట్టదు. బంధం ఇలాంటి బంధం ప్రతి క్రైస్తవుని చేతిలో ఉన్న బైబిల్తో ఉండాలి. ఏమండి ఆదివారం వచ్చింది కనుక బైబిల్ పట్టుకొని వెళదాం? తెల్లవారింది కనుక ఏదో ఒక వాక్యం చదువుతాం? ఏదో ఒక వాక్యం చదవటానికి ఎంత పెద్ద బైబిల్ ఇచ్చాడండి దేవుడు, ఆలోచించండి. అమ్మ ఒక్కొక్కరికి ఎక్కువ అన్నం పెడుతుంది. ఆ బిడ్డ ఎక్కువగా తింటాడని తల్లికి తెలుసు. పిల్లలకు వడ్డించేటప్పుడు కొంతమందికి ఎక్కువ ఎక్కువగా పెడుతుంది. తండ్రి ఇంత పెద్ద బైబిల్ ఇచ్చేశాడు. ఏమండి ఎంత పెద్ద బైబిల్ అండి! మీరు చదవాలని, వినాలని, నేర్చుకోవాలని, జీవించాలని. అర్థమైందండి?
ఎప్పుడెప్పుడు చదివితే బాగుంటుంది అని బైబిల్లో రాయబడింది. దివారాత్రము రాజండి, రాజుకు టైం ఎక్కడ ఉంటుందండి? పరిపాలన అండి. దావీదు రాజు పరిపాలన, దావీదు రాజు గారు పరిపాలిస్తున్నారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలని పరిపాలనలో ఎన్ని యుద్ధాలండి బాబు, ఎన్ని సమస్యలండి బాబు ఆయనకి, దావీదుకి అండి. ఎన్ని యుద్ధాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కుట్రలు, ఎన్ని ఘోరాలు, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కీర్తనల గ్రంథం అంటూ ఆయన రాస్తూ ప్రారంభిస్తూ మొదటి అధ్యాయంలో 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవుడు మనకిచ్చిన బైబిల్లోను బట్టి ఆనందించండి, బైబిల్ను బట్టి ఆనందించండి, బైబిల్ను బట్టి ఆనందించండి. ఏమంటే మీరు మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పగలరా? మీకు ఇష్టమైన కూర, మీకు ఇష్టమైన భోజనం వండి మీరు కూర్చునేటప్పుడు మీ ముందు పెట్టగానే దుఃఖపడతారా, చింతగా ఉంటారా, సంతోషిస్తారా? మీ ఫేస్ కవలికలు చూస్తే ఎలా ఉంటాయో తెలుసండి, సంతోషపడుతుంటారు మీకు ఇష్టమైన భోజనం అని. దేవుడు కూడా దీనిని ఎలా చదవమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ఆశీర్వదింపబడిన వాడు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. బైబిల్ చూసి ఆనందంగా ఉండగలవా? ఏమండి ఇది ప్రపంచంలో ఎవరిలోనూ కనిపించదు అనుకుంటున్నానండి నేను. మరి మీరు ఏమనుకుంటున్నారో కానీ అసలు బైబిలే పట్టుకోరండి, బైబిల్ పట్టుకోరు. పేతురు గారు అంటున్నారు, వయసు అయిపోయిందండి పేతురు గారికి, వృద్ధుడైపోయాడు ఆయన. వృద్ధుడైపోతూ ఈ 2వ పేతురు మొదటి అధ్యాయంలో 12వ వచనం నుండి ఈ సంగతులు తెలుసుకొని, ఈ సంగతులు మీరు ఇప్పటికే తెలుసుకొని ఉండాలి, తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను మీరు తెలుసుకోవాలి, అంగీకరించాలి. సత్యం అంటే వాక్యం అండి, వాక్యమందు స్థిరపరచబడి ఉండాలి అన్నాడు. బైబిల్లో అట మనం ఎలా ఉండాలట? ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉండాలో తెలుసండి మనం బైబిల్లో ఎలా ఉండాలండి? అంగీకరించి, తెలుసుకొని, అంగీకరించి స్థిరపరచబడాలి. అసలు బైబిల్లో ఒక విచారకరమైన సంగతి చెప్పమంటారా, ఏ పుస్తకం ఎక్కడుందో మనకే తెలియదు. 66 పుస్తకాలు కదండి, ఏ పుస్తకం ఎక్కడుందో నిజంగా చెప్పండి, వరుసగా చెప్పండి, తెలీదు. ఇక్కడ అంటాడు తెలుసుకొని అంగీకరించి స్థిరపరచబడాలి అంటున్నాడు అప్పుడే. దివారాత్రము దీనిని ధ్యానించాలి అంటాడు రాజుగారు. దావీదు చేత రాయించాడు దేవుడు.
చివరికి ఏమంటున్నాడో తెలుసండి, మీకు ఇది బాగా స్థిరపడిపోయినా పేతురని నేనేం చేస్తున్నానో తెలుసా, నా వయసు అయిపోయింది కదా, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను, అంటే దీనిని వ్రాస్తాను చెబుతాను మరలా చెబుతాను. తల్లిదండ్రులు ఆస్తులు రాయడానికి చూస్తారండి, అవునా కదండి, పిల్లలకి ఆస్తులు, లేదా పిల్లలు అడుగుతారు డాడీ మీ వయసు అయిపోతుంది కదా మరి మాకు రాయిరా ఆస్తులు అని అడుగుతారు. ఆస్తులు కానీ అపోస్తులు అంటున్నారు దేవుని పిల్లలు, దేవుడు చెప్పగా చెబుతున్న వాళ్ళు. వీళ్ళంటున్నారు ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకై సిద్ధముగా ఉన్నాను, ఎలా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నాకు తెలిసిపోతుంది నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఏమండి మన శరీర ఆరోగ్య పరిస్థితులను బట్టి మనం చచ్చిపోతామని మనకు తెలుస్తుందండి. వృద్ధాప్యానికి వచ్చేసరికి వయసులో ఉన్నప్పుడు రేపు చచ్చిపోతాం అనుకున్నా సావను ఎల్లకాలం బతుకుంటాను అనుకుంటాడు వయసులో ఉన్నప్పుడు. వయసులో ఉన్నవాళ్ళ ఆలోచనలు ఏంటి, నేను ఎంత లేదా నాకు 100 ఏళ్ళు బతికేస్తానండి. ఈ మధ్యన యూట్యూబ్లు పెడుతున్నట్లండి, ఏదో పసర మందులు పెడతాడు, ఏదో ఆకు మందులు పెడతాడు, ఇవి వేసుకుంటే 500 సంవత్సరాల గ్యారంటీ ఆడం ముఖం, 500 సంవత్సరాల గ్యారంటీ అట. అంటే ఆడికంటే ఇర్రుబాగులుడు ఎవడు లేడా, 100 ఏళ్ళు బతికేవాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి ప్రపంచంలో. దగ్గలపాచీలు కదండి వాళ్ళు, ఈ యూట్యూబ్ నిండా ఎన్ని అబద్ధాలేనండి, ఎక్కువ అబద్ధాలు. అది వచ్చింది గుండె జబ్బులు, ఇద్దరు ముగ్గురు వరుసగా చచ్చిపోయారనుకోండి ఇంకా గుండు జబ్బులు మెసేజ్లేనండి అన్నీ, గుండు జబ్బు గుండు జబ్బు గుండు జబ్బు కూడా పిండేసుకుంటున్నట్టు అడుమమ్మ అడుమ్మ భయపెట్టేస్తారండి జనాల్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కిడ్నీలు అనేది ఏదైతే రోగం వచ్చిందని కూడా ఇద్దరు ముగ్గురికి ఏమైనా అయిందని ఇంకా అన్ని కిడ్నీ బంపలేనండి. పేతురు గారికి వృద్ధాప్యం వచ్చినందున చచ్చిపోతానని ఆయనకు తెలిసిపోయిందండి. చచ్చిపోతాను అనుకున్న ఆయన ఏం చేయాలండి, ఏం చేస్తున్నాడు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారం, గుడారం అంటే ఆయన ఇంట్లోనే ఎక్కడో టెంట్ వేసుకొని అందులో ఉన్నాడు అనుకోకండి, ఆయన శరీరాన్ని గుడారం అంటున్నాడు. మంద కూడా గుడారం కదండి, కాదు మంద తోలు గుడారం, మంద తోలు సంచండి. ఈ తోలు సంచిని తీసుకెళ్ళి టార్పాలిన్స్తో గుడారాలు వేసుకొని అందులో కొంతమంది ఉంటారు, ఈ సంచులను అందులో పెడతారు. కొంతమంది గుడిసెలు వేసుకొని సంచులను అందులో పెడతారు.
కొంతమంది డాబాలు వేసుకొని పెంకుటిల్లు కట్టుకొని అందులో పెడతారు కొంతమంది అంతస్తుల భవనాలు నిర్మించి అందులో పెడతారు ఏదైనా మీరు మీ గుడారాన్ని వదలక తప్పదు మీరు కట్టిన ఇల్లు 100 ఏళ్ళు ఉండొచ్చు మీరు కట్టిన గోడ 90 ఏళ్ళు ఉండొచ్చు కానీ నువ్వు నమ్ముకున్న నీ శరీరం ఎంత కాలం ఉంటాదో నీకే తెలియదు టక్కున పోద్ది ఎందుకంటే నడినెత్తి నుండి అరికాలు వరకు లోపల ఎన్నో పనిచేస్తున్న మెషిన్స్ ఉన్నాయి అది గుండె అంటారా ఊపిరితిత్తులు అంటారా లివరే అంటారా పెద్ద పేగులు అంటారా చిన్న పేగులు అంటారా గుండెకాయ అంటారా మెదడు అంటారా తల వెంట్రుకల లాంటి రక్తనాళాల్లో రక్తం పరుగెడుతూనే ఉంటుంది మీరు పడుకుంటారు మీరు విశ్రాంతి తీసుకుంటారు రక్తం క్షణం ఆగితే అది నీకు హార్ట్ అటాక్ అవ్వచ్చు కార్డియాటిక్ అరెస్ట్ అవ్వచ్చు బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు నువ్వు పడుకుంటావు కానీ లోపలవి ఎప్పుడు ఆగిపోతాయో నీకు తెలీదు సడన్ అటాక్ అది పేతురు గారు తన గుడారంలో తన శరీరంలో ఉంటూ వృద్ధాప్యం వచ్చినందున ఆయన ఏమంటున్నాడంటే నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నాకు అర్థమైపోతుందరా నేను తొందరగా ఈ శరీరాన్ని వదిలిపోవాలని వదిలేయమంటుంది శరీరం వదిలే అంటుంది వదిలే నన్ను వదిలే చెయ్యి లేవలేదు కాలు ఎత్తలేదు మాట సరిగా రాదు చెవులు సరిగా వినబడవు కళ్ళు సరిగా కనబడవు ఇవన్నీ రిపేర్కి వచ్చేసాయి కండెమ్మడు కండెమ్మడు అంటే మూలపడేయటమే అప్పుడప్పుడు అంటారు కదా మన స్నేహితులు మన ఏదైనా పాత సైకిల్ మీద కానీ బండి మీద కానీ వెళ్తే అబ్బా ఈ పాత అమ్మేసి కొత్తది కొనుక్కోకూడదండి అంటారు అంటే ఎప్పుడు ఎక్కడ ఆగిపోద్దో నీకు తెలియదు అది శరీరం అలాంటిది మనము నమ్ముకున్న ఈ శరీరం అలాంటిది ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను పేతురు గారు అంటున్నారు నేను నా శరీరములో నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు బైబిల్లో రాయబడినవి జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను రేపటవా బైబిల్ చెప్తే రేపటవా బైబిల్ చెప్తే రేపుట ఏమండి ఇందులో కూర్చున్న వాళ్ళల్లో ఈ నాలుగు ఫ్లోర్లో కూర్చున్న వాళ్ళల్లో చాలామందిలో వీడు ఎప్పుడు వదిలేస్తాడరా బాబు అనుకునే వాళ్ళు ఉంటారు మరికొంతమంది చెప్పుకుంటూ చెప్పుకుంటాడు మనిద్దరం కష్టకాలం మాట్లాడుకుందాం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటుంటారు అదే మాటలు ఎందుకంటే నాకు ఇదిగో ఇక్కడ ఏటంటారు వీటిని సీసీ కెమెరాలు ఉన్నాయి మీరందరు కూర్చోవడం నాకు తెలుసు కుర్చీల మీద మీరు కట్టుకున్న కలర్స్ బట్టలు నాకు కనబడుతున్నాయి
ఇలా చూస్తుంటారు, గుస్స 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 గుస్సలు ఆడుతుంటారు. అసలు మీరు వచ్చిందే ఇక్కడికి ఒక గంట వినటానికి. ఎక్కడ కూడా కష్ట సుఖాల, ఇక్కడ కూడా మాట్లాడుకోవాలా? దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఆ మాటలు మనం వినొద్దా? మన చెవులు వినబడుతున్న కాలం ఇది. మన చెవులు వినబడుతున్నాయారా? దేవునికి స్తోత్రం. వినకపోతే ఆ అనాలి నువ్వు. వినబడే అదృష్టం, వినబడే అదృష్టం ఉన్నప్పుడు కూడా నువ్వు వినకుండా కొందరు ఎవరితోనూ మాట్లాడరు, ఏదో ప్రపంచంలో ఉంటారు వింటున్నట్టుగా, ఏదో ప్రపంచంలో ఏదో ఆలోచిస్తుంటారు. దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఈ 66 పుస్తకాలను రాశాడో మహానుభావుడు, ఆయన ఆశలు నిరాశలు చేసేవారా? మనం దివారాత్రం చదవడం అది, రాత్రి భాగలు రాత్రి భాగలు చదువుతున్న చేతులు ఎత్తండరా చూస్తాను ఒక్కరైనా. రాత్రి భాగలు సందు దొరికితే ఎప్పుడైనా తింటాం అన్న వాళ్ళు చేయత్తండి, అందరం ఎత్తేస్తాం. ఎప్పుడైనా పడుకుంటాం అందరం ఎత్తేస్తాం, ఎప్పుడైనా తిరుగుతాం అందరం ఎత్తేస్తాం చేతులు. కానీ ఎప్పుడు చదువుతాం అంటే ఎందుకోనండి, దేవుడు అంటే మనకి ఇష్టం లేదు కదా. ఇష్టం ఉంటే, దేవుడంటే ఇష్టం లేదే, నీ కళ్ళ ముందు కనిపించి ఏదో ఎర్రగా బుర్రబుర్రగా మంచి వయసులో ఉంది కనుక భర్త కానీ భర్త కానీ భార్య కానీ ఏటో నుండి మిమ్మల్ని చూడలేకపోతే ఉండలేకపోతున్నానని ఫీల్ అయిపోతావే, చూడకపోతే ఉండలేవా? మళ్ళీ వచ్చేస్తుందిగా, అలా వచ్చేస్తాడుగా బయటకు వెళ్తే. మనుషుల్ని అయితే చూడకపోతే ఉండలేవే, వాళ్ళ పిల్లలైనా భర్త అయినా భార్య అయినా, నీవు అభిమానించేవారైనా నువ్వు ప్రేమించేవారైనా. మరి దేవుడు, బైబులు, దేవుడు దేవుడుగా ప్రత్యక్షం కాలేదు, బైబులుగా మన ముందున్నాడు. ఎందుకంటే దేవుడు కనబడినా మనతో మాట్లాడాలి, దేవుడు కనబడితే మనం బ్రతకం. అందుకోసం కనబడకుండా ఆయన వ్రాయించాడు తనేంటో, తనెవరో, మీరెవరో, మీరేం చేయాలో, తనేం చేస్తాడో వ్రాయించాడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. మరి మీరు చూడకుండా ఉండగలరా? అమ్మో నా కోసం ఏ వ్రాయించాడో అని. పలానా పుస్తకం తీయండి అంటే బైబిల్ అంతా గర్రమని తిప్పుతారు, ఎక్కడ దొరుకుతుందా, చిలక చీటి దొరికినట్టు. చిలక చెట్టు కింద చిలక ఆడు వేరుశనగ పాలకి ఇచ్చి బయటకు పిలుస్తాడు, కార్డులు ఉంటాయి వరుసగాన, ఏదో కార్డు తీసి వాడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇవ్వాలి, అది దాని డ్యూటీ. మనం బైబిల్ ఏమండి, హబక్కూకు పత్రిక తీయండి అనేసరికి ఆ పత్రికలో వచ్చినవంతా చదివిసినా నీకు దొరకదు ఆ పత్రిక ఎక్కడో. ఎందుకు నువ్వు బైబిల్ చదవు? ఏ పుస్తకం ఎక్కడుందో తెలియని నీకు ఏ పుస్తకంలో ఏ ఉందో తెలుసా? మీకు తెలుసా? తెలియదు. ఏమండి ఇది మనకి బాధ అనిపించటం లేదండి? పేతురు గారు అంటున్నారు 15 వచనంలో చూడండి, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అంటే నేను రాసేస్తున్నాను, చచ్చిపోతాను కనుక నేను రాసేస్తున్నాను, నేను చచ్చిపోతాను కనుక నేను రాసేస్తున్నాను. బా ఎంత జాగ్రత్త అండి మన మీద మహానుభావుడికి. 2023 సంవత్సరాల క్రితం భూమి మీద మనకంటే ముందు పుట్టి, వింటున్నారా అందరూ, ఎప్పుడు పుట్టారు పేతురు గారు? సుమారు 2023 సంవత్సరాల క్రితం. మన వయసు 40, 50, 60, 70,
ఆయన 2023 సంవత్సరాల క్రితం మన కోసం భూమి మీద పుట్టిన మహనీయుడు దేవుడు చెప్పిన మాటలన్నీ రాసి చచ్చిపోయాడండి. అది ఎక్కడుందని ఎదుగుతామండి మనం? అందులో కానీ నీకు ఒక విషయపట్నం రాస్తుంది అనుకోండి నీ పేరు మీద, ఎతికైవా? దేశమంతా ఎతికేసి లైబ్రరీలలో ఎతికేవా? మీ నాన్న రాసిన డాక్యుమెంట్లు ఏ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాయో? ఆస్తి రాచాడు కనుక వెతుకుతావు. ఇది ఆస్తి కాదు నీకు, నీకు పరలోకం కాదు ఇది. భూలోకంలో బ్రతికి చచ్చే ఈ ఆస్తుల కోసమేనా? ఒక 20 ఏళ్ల క్రితం అండి, రామోజీ గారు తెలుసు కదండి మీకు, ఈనాడు జీ టీవీ ఛానల్స్, స్టార్ హోటల్స్, రామోజీ ఫిల్మ్ సిటీలు, తర్వాత ఎన్నో సినిమాలు తీశాడు, తర్వాత ఎన్నో పచ్చళ్ళు, న్యూస్ పేపరు. ఒక వ్యాపారం కదండి చిట్ ఫండ్, మార్గదర్శి చిట్ ఫండ్. కొడుకు, కొడుకు పేరు మీద సీరియల్ తీశాడు దేవుడు సీరియల్. ఆ కొడుక్కి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటల్లో వేశారు. తండ్రిని పిలిచి డాక్టర్లు చెప్పారు ఈయన చచ్చిపోతాడు బ్రతకడని. క్యాన్సర్ వచ్చిందంటే బ్రతకరండి. అప్పుడు డాక్యుమెంట్ పేపర్లు పట్టుకొని హాస్పిటల్కి వచ్చాడండి కొడుకు దగ్గరికి. ఎవరో మన రామోజీ గారే. కొడుకు పేరు మీద ఏ ఆస్తి అయితే రాసేసాడో ముందు, చచ్చిపోతాడు క్యాన్సర్లో అని తెలిసిన తర్వాత, అరే బాబు సంతకం పెట్టిరా, అరే బాబు సంతకం పెట్టిరా. ఏ నీ కొడుకే కదా? నా కొడుకే, కానీ వాడు చచ్చిపోతే వాడు భార్య, వాడు భార్య తాలూకా వాళ్ళు వాళ్ళు తీసేసుకుంటారు ప్రాపర్టీస్ అన్నీ. మరి ఎవరో తీసేసుకుంటారు ఈ ప్రాపర్టీస్ అన్నీ అని సంతకాలు పెట్టేసుకున్నాడండి. సంతకాలు పెట్టించేసుకున్నాడు. గొప్ప తండ్రి, గొప్ప తండ్రి అండి. అంటే మీ తండ్రులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూసుకోండి. మీ తండ్రులకి ఏమీ లేకపోతే వాళ్ళకి ఏ చింత లేదు. పాపం ఈ 2-3 రోజుల్లో ఆయనకి నోటీసులు వచ్చాయండి. ఈ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనుకుంటాను అది అయింది, ప్రజల నుంచి 400 కోట్లు ప్రజల నుంచి మన నుంచి కలెక్ట్ చేశాడు. ఇప్పుడు అది ప్రజలకి ఇవ్వటం లేదు. కొడుక్కే ఇవ్వటానికి మనసు లేనాడు, ప్రజలకి ఇస్తాడా? కోర్టు అండి నోటీసులు ఇచ్చింది. ఇంకా ఎంతకాలం ఉంటాడండి? నాకంటే చాలా పెద్దోడండి. ఇంకా ఉంటావా? ఇప్పుడు ఆ 400 కోట్లు నిన్నొక్కడిని గదిలో కూర్చోబెట్టి లెక్క పెట్టమంటే నీ ఆయుష్ సరిపోదు. లెక్క పెట్టడానికి నీ ఆయుష్ చాలదు. మనిషికి ఆశ చావదండి, ఆశ చావదు. భూమి మీద మనిషి వేసుకున్న రంగు నోట్లు కోసమే గుర్తుపడుతున్నాడే తప్ప, తెల్లని కాగితాలపై చక్కటి అక్షరాలతో ముద్రింపబడిన దేవుడి ఆస్తి డాక్యుమెంట్ అయిన బైబిల్ని
చదవటానికి కానీ పాటించటానికి కానీ మనం ఇష్టపడటం లేదు కదండి. ఎంత తప్పు చేస్తున్నామండి. ఆయన చచ్చిపోతూ పేతురుగారు నేను మృతి పొందిన 15 వచనం అండి, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు బతుకుంటారు కదా, నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఈరోజు రాసి ఉండబట్టే కదండి నేను మీ మధ్య విప్పుతున్నాను చదువుతున్నాను. 2023 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు, తండ్రి మాటలు, దేవుని మాటలు మనం ఈరోజు చదువుకుంటున్నామండి. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి నేను. దయచేసి బైబిల్ చదవండి, చదువుకోండి, ఎంతో కొంత చదవండి. హిందువులు చూడండి, వాళ్ళ భక్తి చూడండి. రామకోటి అని రాస్తారండి వాళ్ళు. రామ అనే పదాన్ని కోటిసార్లు రాస్తారు, అది రామకోటి అంటారు. రామ 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 రామ. మీరండి అసలు చదవరు, రాయటం ఒకట. మన క్రైస్తవులు మళ్ళీ మనం ఎంత గొప్ప చెప్పుకుంటామండి, మేము క్రైస్తవులు అండి. వాళ్ళ హిందువులైనా వాళ్ళ దేవుడి మీద వాళ్ళంత భక్తి చూపించగలుగుతున్నారే. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నామే, మన తండ్రి మీద మనకున్న భక్తి ఏంటి? రాతలున్నాయా, చేతలున్నాయా, చదువుటున్నాయా, ఏమీ లేవండి. మనం గాలికి తిరుగుతున్నాం. ఏదో ఆదివారం గుడి, మరి ఎలాగపోతే ఎలాగ దగ్గరలో ఏదైనా గుడి దగ్గర చూడరా బాబు అంటారు. ఎవరైనా ఇల్లు గాలి చేసి వచ్చారనుకోండి ఇక్కడికి, ఒరే దగ్గరలో ఏదైనా గుడి ఉందో, ఏ గుడి అయినా పర్లేదురా ఇళ్ళు వచ్చేద్దాం. వద్దండి, బైబిల్ చదవటం మానేసి తప్పు చేయకండి. చదవండి, 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 చదవండి. మీ మనోనేత్రాలు తెరవబడతాయి. రెండు నేత్రాలు ఉన్నాయి లోపల, అవి మనోనేత్రాలు అంటారు. రెండో, మూడో, నాలుగో, పదో, సాతాను వాటిని పొడిచేసింది కనబడకుండా, మీరు బైబిల్ చదవకుండా. చివరిగా రెండో దశలో రెండో కొరింథీ పత్రిక 4:4 లోపలున్న కళ్ళును పొడిచేసింది అది. లోపలున్న కళ్ళును పొడిచేసింది. చూడండి 2 కొరింథీ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయ్యున్న, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు, క్రీస్తు మహిమనే కనపరుచు. సువార్త ప్రకాశము, బైబిల్లో రాయబడిన మాటలు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, మీకు ప్రకాశింపకుండా ఉండాలని ఈ యుగ సంబంధమైన దేవత, ఈ దేవత ఉందే యుగ సంబంధమైన దయ్యం, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, నమ్మకం లేని మీలాంటి వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది. కంట్లో యాసిడ్ అయినా పోసేయాలి, పొడిసి అయినా పొడిసేయాలి. అందుకే మనకు బైబిల్ అప్పుడప్పుడు అంటుంటారు లేండి. కొంతమంది వచ్చి డైగర్ నా గురించి ప్రార్థన చేయండి అంటే, ఏ బాబు దేని గురించి బాబు అని అడిగితే, బైబిల్ చదివితే నిద్ర వచ్చేస్తుందండి అంటాడు. మరి అన్నం తిన్నప్పుడు గిన్నె దగ్గర నిద్రపోయి ప్లేట్లో మూతెట్టేస్తావా?
ప్రార్థన చేయనండి అలాంటి వాళ్ళ గురించి. నా దగ్గర ప్రార్థనలకు అందుకు ఎవరు రారు. ఏమండి మంచం మీదకి వెళ్తే నిద్ర వచ్చేస్తుందంటే పడుకోవడం మానేస్తావా? మీ ఎదరించే దగ్గురు పడిపోతావు కానీ పడుకోవడం మానవు. బైబుల్ చదివితే నిద్ర వచ్చేస్తుందా నీకు? ఏం బాబు, పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా రిపోర్ట్ కాగితం వచ్చింది అనుకోండి, నోటీసు, అప్పుడు నిద్ర వస్తుందా నీకు? వచ్చి నిద్ర పోద్ది. ఏం మనుషులర్రా, ఎలా మార్చిందర్రా మిమ్మల్ని? మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యపోతుంటాను, ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ఆశ్చర్యపోతాను. ఏం మార్చేసిందండి ఈ లోకాన్ని? మీరు మారిపోకుండా మారిపోతారా? మారకండి, మారిపోకండి. సాతాను పక్షాన మారిపోకండి, దేవుని కొరకు మారండి. గాడ్ బ్లెస్ యూ.